Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తుప్పు పప్పు ఇంటిలో దాక్కున్న 150 మంది సెక్యూరిటీ అవసరమా? విజయసాయిరెడ్డి ఫైర్. ఏపీలో లేకుండా హైదరాబాద్లో కూర్చుని చంద్రబాబు విమర్శలు చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా విజయసాయిరెడ్డి మరోమారు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తుప్పు పప్పు హైదరాబాద్ పారిపోయి ఇంట్లో దాక్కున్న 150 మంది సెక్యూరిటీ అవసరమా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై చంద్రబాబు నోరు విప్పి మాట్లాడాలని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఇక ఈ క్రమంలో ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇతర పార్టీల్లోకి తను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డిపాడు జీవోపాయ ఉసుగులుపుతున్నాడు చంద్రబాబు. వాళ్ళెంత మురిగినా న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఏపీ తన కేటాయింపులకు మించి చొక్కనటిని కూడా అక్రమంగా తీసుకోదని సీఎం జగన్ స్పష్టం చేశారు. మౌనీబాబా నోరు విప్పాలి అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. ఇక అంతేకాదు, కరోనా కష్టకాలంలో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హైదరాబాద్కు పారిపోయి అర్ధశత దినోత్సవం పూర్తయింది. కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని వదిలి ప్రతిపక్ష నేత ఎక్కడో ఉండడమేంటని ఎల్లో మీడియా ప్రశ్నించదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నలుగురు కూర్చొని ప్లకార్డులు పట్టుకుంటే అమరావతి దీక్షలు 150 రోజులకు చేరాయని వార్తలు వడ్డిస్తోంది అంటూ చంద్రబాబును, చంద్రబాబుకు సపోర్టు చేస్తున్న మీడియాను విమర్శించారు సాయిరెడ్డి. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరిస్తే జీతాలు ఎలా తీసుకుంటారని ఎద్దేవా చేశారు అని గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని ప్రస్తావించిన విజయసాయి, తుప్పు పప్పు 2 నెలలుగా పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ప్రభుత్వ సదుపాయాలు ఎలా ఉపయోగించుకుంటున్నారో చెప్పాలి అని ప్రశ్నించారు. అంతేకాదు, ఇంట్లో దాక్కున్న 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా అంటూ విజయసాయి చంద్రబాబును నిలదీశారు. ఇక చంద్రబాబు విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా సరే విజయసాయి సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఆయనపై నిప్పులు జరుగుతున్నారు.